ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పులే వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిబా పులే చిత్రపటానికి కూడా మాజీ చైర్మన్ సుందర్రాజ్ యాదవ్తో పాటు భారత జాగృతి ఉపాధ్యక్షులు విజయభాస్కర్, అదేవిధంగా బీఆర్ఎస్ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జ్యోతిబా పులే కృషి చేశారని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో వర్ధనపేటకు సంబంధించినటువంటి పంచాయతీరాజ్ స్పెషల్ ఏఈ కార్తీక్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వర్ధనపేట మండలం కరాడిగూడకు చెందినటువంటి మాజీ సర్పంచ్ బిల్లులను క్లియర్ చేసే విషయంలో లంచం డిమాండ్ చేశారు. ఇదే ఈ మేరకే 5,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి అయితే పట్టుబడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. హన్మకొండ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే పెద్దమ్మగడ్డ ప్రాంతంలో దళితులు మృతదేహంతో ఆందోళన నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సమాధుల గడ్డ గత 70 సంవత్సరాలుగా తమ పూర్వీకుల కాలం నుంచి ఉపయోగించుకుంటా ఉన్నామని, ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ హయాంలో సమాధుల గడ్డను పూర్తిగా కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా సమాధుల గడ్డను కబ్జా కాకుండా అధికారులు కావచ్చు ప్రభుత్వం కాపాడడంలో విఫలమైందని, ఈ మేరకు అక్కడ కొంత ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీసులు జోక్యం చేసుకుని అంతిమ యాత్ర అంతా కూడా పోలీసు బందోబస్తు మధ్య కొనసాగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు మంత్రి కొండా సురేఖకు వ్యతిరేకంగా దళితులు అంతిమయాత్రలో నినాదాలు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను చూస్తున్నట్లయితే మహబూబాబాద్లోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో దీక్షా దివాస్ను పురస్కరించుకొని సన్నాహక సమావేశం నిర్వహించిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ సన్నాహక సమావేశంలో దీక్షా దివాస్ ఇన్ఛార్జ్ కొండబాల కోటేశ్వరరావుతో పాటు మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ పాల్గొన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా రేపటి దీక్షా దివాస్ కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నాయకులు కోరిన పరిస్థితి కనిపిస్తోంది.